నేను ఉండేది మౌలాలి హౌసింగ్ బోర్డ్ తిరుమల నగర్ పోచమ్మ గుడి దగ్గర. ఇక్కడ చూస్తే టీఆర్ఎస్ హయాంలో ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ అనేది 2 కోట్ల బడ్జెట్ ఇక్కడ జరిగింది. అది 2020లా ఉన్నది. ఇది వాస్తవం నేను చెప్పే మాటలు కాదు. అందరు టీఆర్ఎస్ అందరు కలిసి వాళ్ళు ఒక పలకని ఇక్కడ పెట్టింది జరిగింది. మీరు అక్కడ సాక్ష్యం కూడా కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఆ సాక్ష్యం ద్వారా ఇక్కడ జరిగింది ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ ఏం లేదు. ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ చూస్తే 1980s ముందు జరిగిన పైప్ లైన్ ఇది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమీ చేయలేదు. ఇక 2020 అన్నారు, ప్రతిసారి పోయి కోఆపరేటర్కి చెప్పుకున్న వాళ్ళు ఏమీ దాని సొల్యూషన్ చేస్తలేదు. ఏమనంటే ఇక్కడ మీది కాదు ఇది బడ్జెట్ అని అంటారు. మరి పాత కార్పొరేటర్ గొల్లూరు అంజయ్య ఉన్నాడు, ఆయన ఇప్పటివరకు చేసింది ఏం లేదు. ఇక్కడ కొత్త కార్పొరేటర్ ఉన్నారు, మొన్న జెండా ఎగరేస్తేటప్పుడు వచ్చినప్పుడు చెప్పిండు చేస్తానని చెప్పిండు. దాని తర్వాత పోయి మళ్ళీ పోయి కలిస్తే ఈ మీ లొకాలిటీలో కాదన్నారు. మా లొకాలిటీకి అన్నప్పుడు ఈ ఇక్కడ శిలాపలకం ఎందుకు ఓపెన్ చేసారు, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మళ్ళీ ఎమ్మెల్యే సార్ ఉన్నారు, మళ్ళీ ఎమ్మెల్యే సార్ ద్వారా దీన్ని ఏమన్నా ఓపెనింగ్ చేస్తారా? మాకు డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ, వాటర్ ప్రాబ్లం, మంచినీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది, నీళ్లు చాలా తక్కువగా వస్తుంది, నీళ్ళలా మట్టి వస్తుంది. ఇక్కడ వాటర్ లైన్ కూడా 1980స్లో లైన్ ఇది, ఇప్పటి వరకు కొత్త లైన్ వేసింది లేదు, పెట్టింది లేదు. మళ్ళీ ఏం చేస్తున్నారు? మరమ్మతులు అని చెప్పి రోడ్ ఉన్న రోడ్డుని మళ్ళీ రోడ్ వేస్తారు, మళ్ళీ చేపిస్తారు, మంచి రోడ్డుని పలగొడతారు, మళ్ళీ రోడ్లు వేస్తారు. కానీ మేము గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఏంది? అంటే దీనిపైన చూస్తున్నట్టయితే న్యూ డ్రైనేజ్ పైప్ లైన్ ఫర్ 2 కోట్ల బడ్జెట్ ఇచ్చారు అక్కడ. అవును, 2 కోట్ల బడ్జెట్ ఇది మన న్యూ లైన్. పాత లైన్ ఖరాబ్ అయింది కాబట్టి కొత్త లైన్ వేయమని చెప్పి మేము అప్లికేషన్ పెట్టుకుంటే శాంక్షన్ అయింది. మళ్ళీ శాంక్షన్ అయిన దానికి ఎక్కడ ఏం జరిగింది అనేది కూడా మనకు ఏం చూపిస్తలేరు. మళ్ళీ ఆ భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు అంటాడు ప్రజల పాలన అన్నట్టు, ఏం జరుగుతుంది ఎక్కడ ఏం ఖర్చు పెడుతున్నారు అనేది ప్రజలు కూడా తెలియాలి కదా. గవర్నమెంట్ చూపించుకోవాలి ఇంత బడ్జెట్ వచ్చింది ఎమ్మెల్యే సాబ్కి కోఆపరేటర్కి, మళ్ళీ ఆ బడ్జెట్తో ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, ఏ లొకాలిటీలో ఎంత పెడుతున్నాడు, ఎంత చేసిండు వర్క్, ఎంతవరకు ఇంప్లిమెంటేషన్, ఎక్కడ నీళ్ళు అక్కడే ఆగిపోతున్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడనే ఉన్నాయి. మంగపురంలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అక్కడ సొల్యూషన్ కాలేదు. మళ్ళీ అది అంతే ఉంది. ఇలాంటి శిలా పలకాలు ఎన్ని ఎక్కడ వేసిర్రు, దాని బడ్జెట్లు ఎన్ని ఎంత ఉన్నాయి, అంతగానం ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయింది, ఎక్కడ రిజాల్వ్ అయినాయి, ఇవన్నీ గవర్నమెంట్ నుంచి మేము కోరుతున్నాం. గవర్నమెంట్ మాకు చేసేది ఏంది, రోడ్లు, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్, ఇవి మెయిన్ ముఖ్యం. మేము వాళ్ళ గురించి ఏమన్నా బీసీ సంఘము ఎస్సీ సంఘము ఏమన్నా ఇవ్వనమ్మా? మేము అవన్నీ ఏమి ఇవ్వలేదు. ఆయన ఎలక్షన్ కోసం అని చెప్పి అవన్నీ చెప్పుకున్నాడు, దాని తర్వాత అవన్నీ ఓడిపోగానే మళ్ళీ అవన్నీ బంద్ చేసుకున్నాడు. మేము అడిగినామా నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఇవో ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన టీఆర్ఎస్ వస్తుంది, ఎందుకంటే అన్నీ ఆపుకున్నాడు, ఉద్యోగాలు ఇస్తలేడు, ఎక్కడ నోటిఫికేషన్ లేదు, నిరుద్యోగంగా అట్టనే ఉన్నారు అందరూ, జాబులు లేకుంటే ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని ఎప్పుడు ఇస్తారు? కరెక్ట్ ఎలక్షన్ ముందు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, అవన్నీ తీసుకొని ప్రజలు ఓట్లు వేస్తారు. ఇంకోటి రేషన్ కార్డు అన్నారు, రేషన్ కార్డు అప్లికేషన్స్ ఇస్తలేరు. ఇప్పుడు బీసీ ఎస్సీ దళిత వాళ్ళకు గవర్నమెంట్ ఉన్న వాళ్ళకు కూడా 10 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మళ్ళీ ఎస్సీ వాళ్ళకి రేషన్ కార్డు లేవు, 2016లో అప్లై చేసిన రేషన్ కార్డు రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ ఉన్న గవర్నమెంట్ వాళ్ళకే 10 లక్షలు ఇస్తున్నప్పుడు ఎస్సీ వాళ్ళకి కూడా ఫ్యామిలీ మెంబర్స్కి, మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకే 10 లక్షలు ఇస్తున్నప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వచ్చు కదా? ఎంతమంది తిరుగుతున్నారు అప్లికేషన్ పట్టుకొని ఉప్పల్ చుట్టు? మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే బాధ్యత వహిస్తున్నారా, కోఆపరేటర్ బాధ్యత వహిస్తారు, వీళ్ళందరూ ఏం పనులు చేస్తున్నారు, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏం పనులు అవుతున్నాయి? మీ ముందు సాక్ష్యం ఇదొకటే కాదు, దీనిలాక మీకు ఎన్నో రకాలుగా ప్రతి లొకాలిటీలో మీకు ఇలాంటివి కనిపిస్తాయి, కానీ అలాంటి సంబంధించింది వర్క్ జరిగిందా జరగలేదా అని దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎవరైనా ఒకరు ఇంప్లిమెంట్ చేయాలి కదా, దీన్ని క్వశ్చన్ చేస్తానికి ఎవరున్నారు? ఇప్పుడు నేను ఒక్కనే వెళ్తే అయిపోతుందా? నాలాంటి 10 మంది వస్తే ఈ కాలనీ కాలనీ తరఫు నుంచి 10 మంది కలిసి ఆ కూర్చొని మాట్లాడితే జరుగుతుంది. నా ఒక్కని కాదు కదా, ఈ కాలనీలో అందరి సంబంధించిన ఇది ఒక్కొక్క రూపాయి కాదు కదా, 2 కోట్ల పైసలు. 2 కోట్ల పైసలు అంటే 10 మంది కలిసిన ఓట్లు కలిసి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళకి బడ్జెట్ వచ్చింది, దాని ద్వారా వాళ్ళు దాన్ని చేయాలి. ఇది ఎక్కడ ఏం చేయలేరు. ఇలాంటి శిలా పలకాలు ఎన్నో ఉన్నాయి, అది ఎవరు గ్రహించరు, వాళ్ళు రోజు పొద్దున చూసుకుంటూ పోతారు కానీ దాని గురించి అరిగే
మనుషులు లేరు ఎవరు లేరు కానీ తినేవాళ్ళు తింటున్నారు ఇలాంటి వాళ్ళు అడగాలి ఈ పలకలు ఎక్కడ వేసారు దీనికి సంబంధించి ఏమేమి పనులు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు అవగాహన ఉండాలి లోకల్ పబ్లిక్కి దాని ద్వారా అందరికీ తెలుస్తుంది మీ కళ్ళ ముందే మీకు కనిపిస్తుంది ఇలాంటి అరాచకం 2020 అనేది ఆయన బిజీ అయిపోయిండు ఆయన ప్రెసిడెంట్ లెవెల్ల ప్రైమ్ మినిస్టర్ లెవెల్ల ఆలోచిస్తున్నాడు ఫెడరల్ ఫ్రంట్ అంటారు ఏదో అంటారు కానీ ఇక్కడ జరగాల్సింది లోకల్గా ఇంటి ముందు ఏమి జరుగుతుంది ఇంటి వెనుక ఏం జరుగుతుంది కార్యకర్త లెక్క తిరిగినా కూడా ఇవాళ దినం కార్యకర్త ఇంటి ముందే కార్యకర్తకే రేషన్ కార్డు లేదు కార్యకర్తకే ఇంటి ముందు నీళ్లు లేదు డ్రైనేజ్ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఏం పట్టుకొని మేము తిరగాలి ఎలక్షన్లో అయితే మేము కూర్చోవాలి ఆడ అన్న ఓటేజు రన్ రన్న అన్న రన్ రన్న అని నేనే కూర్చొని వాళ్ళందరికీ సేవా కార్యక్రమం చేయాలి ఇన్ను తిరిగిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రతిసారి తిరిగిన వెళ్తాను కానీ ఏం చేసారు ఏం చేయలేదు లోకల్ పబ్లిక్ అని ఏం చూడరు ఉన్నంతసేపు తింపుకుంటారు అయిపోగానే ఎలా కొడతాడు అంతే